విజయనగరం జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తప్పేలా లేదు. ఇప్పటికే జిల్లా నుంచి సుజయ్ కృష్ణారంగారావు టీడీపీలో చేరి మంత్రి అయ్యారు. ఆయన వెంటే నడిచేందుకు మరికొందరు సిద్దమవుతున్నారు. ఎమ్మెల్సీ కోలగొట్ల వీరభద్రస్వామి, జిల్లా వైసీపీ అధ్యకుడు బెల్లాన్నతో పాటు మరికొందరు సైకిల్ ఎక్కేందుకు సిద్దమైనట్టు సమాచారం. ఈ నెల 20లోపే చేరికలు ఉంటాయన్నది టాక్. అయితే టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు అశోక్ గజపతిరాజు వ్యతిరేకిస్తుండటంతోనే ఆలస్యమవుతోందని కొందరంటున్నారు. విజయనగరం జిల్లా వైసీపీ నుండి కీలక నేతలు పచ్చకండువా కప్పుకోనున్నారు. భారీ ఎత్తున నాయకులు, కార్యకర్తలు పార్టీ మారతారంటూ ప్రచారం జరుగుతోంది. ఇదే విషయంపై టీడీపీ నేతలు లీకులు ఇస్తున్నారు. ఎమ్మెల్సీ కోలగట్ల గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లోనే ఉంటూ మంత్రి గంటా శ్రీనివాసరావు, మరో మంత్రి సుజయకృష్ణ రంగారావు ద్వారా టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు సమాచారం. జిల్లాకు చెందిన కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు అడ్డు చెప్పినా కోలగట్టని పార్టీలోకి తీసుకోవాలి అన్నది కొందరి మంత్రుల ఉద్దేశం. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి భారీగా వలసలుంటాయని జిల్లా ఇన్ఛార్జి మంత్రి గంటా ముందే హింటిచ్చారు. జగన్ పాదయాత్ర సమయంలోనే ఆ పార్టీ ఖాళీ అవుతుందని జోస్యం చెప్పారు. కోలగట్ల వీరభద్రస్వామి విషయంలో మాత్రం మాట దాటవేశారు. కోలగట్లని పార్టీలోకి తీసుకునేందుకు కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు ససేమీరా అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కోలగట్ల విషయంలో వెనక్కి తగ్గేది లేదంటున్నారు. కానీ జిల్లా ఇన్ఛార్జి మంత్రి గంటా మాత్రం టీడీపీని బలోపేతం చేసేందుకు చేరికలు తప్పవు అంటున్నారు. 2014తో పోల్చుకుంటే జిల్లాలో పార్టీ అంత బలంగా కనిపించడం లేదు. చీపురుపల్లి, నెల్లిమర్ల, సాలూరు వంటి చోట టీడీపీ వీక్గా ఉంది. దీంతో వైసీపీ నేతల్ని చేర్చుకునేందుకే టీడీపీ అధిష్టానం మొగ్గుచూపుతోంది. వైసీపీ నేతల మధ్య భేదాభిప్రాయాలు, గ్రూప్ రాజకీయాలు నడుస్తున్నాయి. గత ఎన్నికల ముందు వైసీపీలో చేరారు కోలగట్ల వీరభద్రస్వామి. కొన్ని నెలలకే మాజీ మంత్రి బొత్స కూడా అదే పార్టీ కండువా కప్పుకున్నారు. వారిద్దరి మధ్య ఉన్న విభేదాల కారణంగా పార్టీ రెండు వర్గాలుగా చీలింది. బొత్స, కోలగట్ల వర్గాలు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చాయి. ఆ విభేదాలు ముదురు పాకాన పడ్డం, బొత్సకు ప్రాధాన్యం పెరగడంతో కోలగట్ల తన ఇన్ఛార్జి పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు టీడీపీలో చేరేందుకు మంతనాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. రాజకీయ ప్రత్యర్థులే అలాంటి ప్రచారం చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తల్ని ఖండించారు పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బెల్లాన చంద్రశేఖర్. ఎవరి వాదన ఎలా ఉన్నా ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, విజయనగరం పార్లమెంటు ఇన్ఛార్జ్ బెల్లాన చంద్రశేఖర్తో పాటు గతంలో ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసిన ఇద్దరు ముగ్గురు నాయకులు పెద్ద ఎత్తున కార్యకర్తలతో కలిసి ఈ నెల 20లోపు టీడీపీలోకి జంప్ చేసేందుకు మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. మరి జిల్లాకు చెందిన కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు వారి చేరికను అడ్డుకుంటారా, ఆహ్వానిస్తారా అన్నది చూడాలి.